గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పెదరావూరు వద్ద తినాలి ఆర్టీసీ బస్సు కాల్వలోకి వంగింది. తినాలి నుంచి ప్రయాణికులతో బస్సు భట్టిప్రోలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే రహదారిపై గుంతలే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా క్షేమంగా బయటపడ్డారు. క్రేన్ సహాయంతో బస్సును పక్కకు లాగేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన 2 రోజుల్లో ఇది 2వ ఘటన అని స్థానికులు చెబుతున్నారు. 2 రోజుల క్రితం కూచిపూడి మూల్పూర్ మధ్య గుంతల కారణంగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పిందని తెలిపారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభావం వల్ల ఈ గుంట తప్పిద్దామని చెప్పి నేను పక్కకి వెళ్ళాను. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో ఆటో ఉంది, ఆటో గుంట తగిలి ఆగిపోయి ఉంది. అందువల్ల నేను లెఫ్ట్ సైడ్కి వచ్చాను, రైట్ సైడ్కి వచ్చాను. ఆ రైట్లో మట్టిలో జారిపోయింది బండి. మీ ప్రయాణికులందరూ సేఫ్గా వాళ్ళని దించేశాను. 28 మంది ఉంటారు, అందరూ సేఫే. ఎవరికి ఏమి, నాకు కానీ కండక్టర్ కానీ ఎవరికి కానీ ఎవరికి ఏమి దెబ్బ తగల. ప్రధాన కారణం అంటే ఈ కుంటలేనన్న. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని కుంటలుగానే ఉన్నాయి. రోడ్డు మొత్తం ఇదే విధంగా ఉంది.